నమస్కారం. నమస్కారం. వార్తలోని వివరాలు. 100 సంవత్సరాలు కలిసి నడుస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి పెళ్లాడిన భర్త అదాంతరంగా మనసు మార్చుకుని కట్టుకున్న భార్య అని చూడకుండా కత్తితో తెగ నరికి కడతీర్చిన ఉపాధ్యాయుడి భాగవతం చిత్తూరులో వెలుగు చూసింది. చిత్తూరు కొంగారెడ్డిపల్లి వద్ద ఉన్న విద్యానగర్ కాలనీలో కాపురమున్న ఢిల్లీబాబు హేమలతలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీబాబు ఎస్ఆర్ పురం మండలం జడ్డి హైస్కూల్ నందు టీచర్గా పనిచేస్తున్నారు. హేమలత ఆర్కే మోడల్ స్కూల్ నందు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి 3 పిల్లలు వేణు, ఉదయ్, ఉత్తేజ్ ఉన్నారు. భర్త ఢిల్లీబాబు 10 సంవత్సరాలుగా వేరొక్కరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అప్పటినుంచి ఇంట్లో భార్య భర్తల నడుమ పరస్పరం గొడవలు నెలకొనేది. అయితే ఇటీవల భార్య హేమలత భర్తను నిలదీయడంతో వీరిద్దరి మధ్యగా గొడవలు స్ఫుతిమించాయి. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో భార్య భర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు కావడంతో ఢిల్లీబాబు విక్షక్షణారహితంగా భార్యను కత్తిలో నరికి ఇంట్లో ఉన్నటువంటి కుమారుడిని గదిలో బంధించి ఇంటికి తాళం వేసి ఢిల్లీబాబు పరారైనాడు. గదిలో ఉన్న ఢిల్లీబాబు కుమారుడు మిత్రులకు సమాచారం ఇవ్వడంతో మిత్రులు వచ్చి తలుపులు పగలకొట్టి అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన 1వ పట్టణ పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా చేతి ముద్రలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం చిత్తూరు పట్టణంలో కొంగారెడ్డిపల్లిలోని విద్యానగర్లో అపార్ట్మెంట్లో ఒక లేడీ హత్యకు గురైందని చెప్పేసి మా వంటం సిఐ గారికి రాబడిన సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పరిశీలిస్తే ఒక లేడీ హేమలత, ఏజ్ అబౌట్ 42-45 ఉంటాయి. ఈమెను కత్తితో లేదా వేరే పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపడం జరిగింది. బాడీ అంతా ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉంది. తర్వాత విచారిస్తే ఈమె ఒక ఆర్కే స్కూల్ అని దాంట్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. ఈమె హస్బెండ్ ఢిల్లీబాబు అని చెప్పేసి ఆయన కూడా ఈ ఎస్ఆర్ పురంలో టీచర్గా పనిచేస్తున్నాడు. గాన్లపల్లి విలేజ్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు. ప్రాథమికంగా వచ్చినటువంటి దీని ప్రకారం చూస్తే భార్యాభర్తకు సరైన సఖ్యత లేదని, ఎప్పుడు గొడవలు పడేటోళ్ళని చెప్పేసి ఈ భర్త ఆమె యొక్క ఫెడిలిటీని సస్పెక్ట్ చేస్తూ వేధిస్తూ ఉంటాడని చెప్పేసి తెలిసింది. సో ప్రాథమిక నిన్న ఈవినింగ్ కూడా ఆ పిల్లలను లోపల పెట్టేసి నిన్న నైట్ డోర్ వేసేసి ఇది అఫెన్స్ చేసినట్లు కనపడుతోంది. ముదాయిని పట్టుకొని దాని నేర విచారణ పూర్తి చేస్తుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చేతగాని హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ కోల ఆనంద్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం NH4 జాతీయ రహదారిలో ధర్నా నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధానిగా 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మద్దతు తెలిపిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రావణ కష్ట జరుగుతుందని, అమరావతి సాధన సమితికి మద్దతు పలికిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ హోంశాఖ మంత్రికి పోలీసులు వ్యవస్థపై పట్టు ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వెంటనే హోంశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని, జగన్ ప్రభుత్వాన్ని బత్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, అధ్యక్షుడు రామచంద్రుడు, మీడియా కోఆర్డినేటర్ రామభద్ర, బీజేపీ నాయకులు కరుణాకర్, సిద్ధు అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నశించాలి.
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన కాదు, అరాచక పాలన, గుండా పాలన, రౌడీ పాలన జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు నోరు తెరిస్తే, ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే, ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టడం ఒక ఆనవాయితీగా గత 4 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మారిపోయింది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా పోలీస్ వ్యవస్థకి, డీజీపీకి, రాష్ట్ర డీజీపీ గారికి, అయ్యా అధికారాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, రాజకీయ పార్టీలకు తొత్తులుగా మీరు మీ యూనిఫామ్ను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎత్తుకొని వాళ్ళు కండగా వేసుకొని వైసీపీ పాలన సాగిస్తున్నారు. మీరు వ్యవస్థ అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోవడానికి కారణం పోలీస్ వ్యవస్థ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జు, ఉత్తరప్రదేశ్ సహా ఇన్ఛార్జ్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వై సత్యకుమార్ గారి మీద జరిగినటువంటి దాడిని హేళమైన చర్యగా మేము భావిస్తున్నాం. మీకు సిగ్గుందా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో కూడా తీర్మానం చేసింది. ఆ రోజు ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు, తాత్కాలికంగా ఆ రోజు భవనాలు నిర్మించుకున్నారు. దాని తర్వాత ఒక స్ట్రక్చర్తో బిల్డింగ్లు కూడా నిర్మించడం జరిగింది. కానీ మీరు వచ్చినాక ఏ ఉద్దేశంతో, ఏ దురుద్దేశంతో మీరు 3 రాజధానులు అనేది ఒక డ్రామా, ఈ 3 రాజధానులు అనేది ఒక డ్రామా, గత 4 సంవత్సరాలుగా మీరు డ్రామా ఆడుతున్నారు తప్ప మీరు ఎలాంటి అభివృద్ధి లేదు, ఏ రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మే నెల 13వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సివిల్ జడ్జ్ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో న్యాయ సేవలు విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా వివిధ అంశాలు ఉన్నటువంటి కేసుల సమస్యలన్నింటినీ, కోర్టులో పడిన లిటిగేషన్స్ కేసులు కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి వాటన్నిటినీ స్నేహపూర్వకంగా పరిష్కారం చేయడం జరిగిందన్నారు. కక్షదారులందరూ కూడా న్యాయ సేవల ద్వారా కేసులు పరిష్కరించడంతో పాటు అనేక విభాగాల వారందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. మన రాష్ట్ర చిత్రపటంలో చిత్తూరు జిల్లాను మొదటి విభాగంలో ఉండే విధంగా మండల లీగల్ సర్వీస్ సంస్థ కమిటీ చైర్మన్లు సహాయ సహకారాలు అందించాలన్నారు. అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లాలో ఈ యొక్క న్యాయ సేవలు విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా అంటే వివిధ అంశాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, కోర్టులో పడినటువంటి లిటిగేషన్స్ అన్నీ కూడా మనం మరి జాతీయ లోకాదాలతులు నిర్వహించి మరి వాటన్నింటినీ కూడా సమస్యల్ని చాలా వరకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మనం సర్ది చెప్పి ఆ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని ఆవిష్కారం చేస్తున్నాం. ఈ తరుణంలో మళ్ళీ కూడా 13/5/2023 జరగబోయే జాతీయ లోకాదాలత్, ఈసారి జాతీయ లోకాదాలత్ మిగతా కేసులతో పాటు ఎల్ఆర్ఏటీ కేసులు, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసులు కూడా, అంటే ఆర్టీఓ కోర్టులో ఆ కేసులు ఉంటాయి, వాటితో పాటు కన్స్యూమర్ కేసులు, అట్లానే పర్మినెంట్ లోకాదాలత్లో ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ కూడా మనం భారీ ఎత్తున మరి జాతీయ లోకాదాలతలో మనం పరిష్కారం చేయడానికి మనం పూనుకున్నాం.
ప్రజలందరూ కూడా కక్షిదారులందరూ కూడా ఖచ్చితంగా మా యొక్క న్యాయ సేవలు అంటే ఏదైతే కేసులను పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో మాతో పాటు అన్ని విభాగాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క 13/5/2023 జరగబోయే జాతీయ లోకాలతను విజయవంతం చేసి మరొక్కసారి మన యొక్క రాష్ట్ర చిత్రపటంలో చిత్తూరు జిల్లాని ఒక విజయవంతమైన స్థానంలో ఉంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన భూముల విషయంలో సమస్యలు ఉంటే వారం లోపల పరిష్కరించుకోవాలని, పరిష్కరించుకున్న వారి ఖాతాలలోకి పరిహారాలు ఇవ్వబడుతుందని, లేదంటే కోర్టు తీర్పు తర్వాత వారికి న్యాయం చేయబడుతుందని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధించిన కేసులు ఉన్న ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహించడం జరుగుతుందని, అయితే అక్కడ ఉన్న స్ట్రక్చర్ చెట్లు ఉంటే వాటిని రికార్డు చేయబడిన ఉంటాయని, కోర్టు తీర్పు మేరకు పరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. మూడో విడత వైఎస్ఆర్ ఆసర కార్యక్రమాన్ని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 26 నుండి 50 వార్డులకు సంబంధించిన అర్హులైన వారికి 6.68 కోట్ల మెగా చెక్కును చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు. $92 కోట్లు సున్నా వడ్డీతో చేసుకుంటే 110 కోట్ల రూపాయలతో చిత్తూరు నియోజకవర్గానికే ఈ 3 విడతల్లోనే మీకు 100 కోట్లకు పైన ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క దాంతో కూడా పోలేదు, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మహిళలకు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం పెట్టాడు, 18,750 రూపాయలు 45 సంవత్సరాల పైన పడిన 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న మహిళలకు 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత కింద ఇవ్వడం జరిగింది. అంతేకాదు జగనన్న చేదోడు, అది కూడా 10,000 రూపాయలు జగనన్న చేదోడు కింద కూడా ప్రతి మహిళకు వెనుకబడిన మహిళలకు ఆర్థికంగా అందజేసి దాంతో మీరు బలపడి చిరు వ్యాపారాలు చేసుకొని మీ కుటుంబానికి పోషించుకునేదానికి మీకు ఇదొక చేయూత కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తాం, కాపులకు కూడా సంవత్సరానికి అర్హత ఉన్న ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, అగ్రవర్ణాలలో ఉన్న పేదలందరికీ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీనే కాదు, ధనిక వర్గాలు కమ్మ బలిజ రెడ్డి ఈ కులాలలో ఉన్న పేదలందరికీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఈ 15,000 రూపాయలు ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్న ప్రతి మహిళకు ఈ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతోంది. సుమారు 70 లక్షల అటు జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రూపంలో మీకు ఎలక్షన్ అయ్యే రోజు వరకు ఆయన ఇచ్చిన వర్తాలను బట్టి 4 దఫాలుగా మీ అందరికీ చేరాల్సిన వైఎస్ఆర్ ద్వారా డబ్బుల్ని పొందుకు సంఘాలని అందరిగా సహాయం చేయాల్సి వస్తుందని ఆయన ముందే ఊహించి ఎలక్షన్ జరిగే రోజు వరకు కూడా మీకు అందరూ
తండ్రి తండ్రి కాదు బాబు పిల్లబాగాని నేను రాను బాబా. ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రంలో యువత ఉద్యోగాల ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని ధ్వజమెత్తారు. మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పారు 2019లో, మీకు అందరూ తెలుసు. ఫస్ట్ టైం అడిగినప్పుడు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కోవిడ్ ఉంది, నేను చేయలేదు అన్నాడు. 22 అయింది, 23 అయింది, ఇంక 24 ఎలక్షన్లు వస్తుంది. నిరుద్యోగ యువతకి మీరు ఏం చేశారని కూడా మీ మీడియా ద్వారా కూడా ప్రశ్నించదలుచుకున్నాం. అధికారంలో వచ్చిన వెంటనే 230,000 మందికి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఈ 3.5 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ అనేది మీ వైఎస్ఆర్సిపి నాయకులకి ఇచ్చారు, కానీ నిరుద్యోగ యువతకి లేదు, మీ వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా లేదు. మీరు నాయకులకి ఇసుక ద్వారా కానీ, గ్రావల్ ద్వారా కానీ, గంజాయి ద్వారా కానీ, వివిధ రంగాల ద్వారా మీకు వారు ఉపాధి కల్పించి మీరు పోవడం జరిగింది. ఇది నిజమా కదా? ఒకసారి ఆలోచించుకోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత 2019 నుంచి మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారు చెప్పే వరకు రాష్ట్రంలో 21,575 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునింది, నిజమా కాదా? దీనికి కారణం ఎవరు? అందరికీ నమస్కారం. యువతకి ఏ రకంగా వైఎస్ఆర్సిపి ప్రలోభాలు పెట్టి అన్యాయం చేసింది అనే విషయం పైన పెద్దలు చెప్పడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి పైన, డ్రగ్స్ పైన కానివ్వండి, ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి, యువత అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని, నిరుద్యోగ బుద్ధి కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా యువతకి అవకాశాలు ఇస్తే మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ వైఎస్ఆర్సిపిలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో కూడా యువత ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, డిఎస్సి కూడా
వీలైన వరకు ఇయర్లీ కూడా పెడతాము అని చాలా వరకు చెప్పారు. కానీ ఈరోజు యువత ఎంతగా బాధపడుతున్నారంటే, మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి మేము క్యాంపెయిన్లు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ యువత మాకు ఈ రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో మోసాలు చేసింది. కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ యువతకి మంచి రోజులు అనేవి వస్తాయి అనే ఉద్దేశంతోనే గ్రాడ్యుయేట్స్ కూడా ఏ రకంగా ఎప్పుడూ లేని విధంగా కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎంతగా పెరిగింది అనేది లాస్ట్ మంత్ కూడా మనం అందరం కూడా చూసాము. ఇదే యువతకి తెలుగుదేశం ప్రభుత్వం పైన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న భరోసా. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రలోభాలన్నింటినీ కూడా అప్పుడు ఒక్క ఛాన్స్ అనే దీంతో చాలామంది యువత మోసపోయారు. కానీ రాబోయే రోజుల్లో అలాంటి మోసపూరితలు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. ఏదున్నా కూడా అదనే కాదు, ఎస్సీ ఎస్టీ కాపు కార్పొరేషన్ వాటిని అన్నిటినీ కూడా పెట్టి యువతకి సొంతంగా ఉపాధి కల్పించాలి. అలాగే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళు ఎంతో ముందుగా ఉండాలి, బాధ్యతగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చిన్న పిల్లలు కూడా, ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్కి కానివ్వండి, గంజాయికి వ్యసనం అవుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ మన చిత్తూరులోనే కూడా ఈరోజు విరివిగా గంజాయి దొరుకుతుందంటే మీరు ఆలోచించండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అభివృద్ధిలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ కానిది. ఈరోజు గంజాయి ఉత్పత్తుల్లో గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో వీటిలో నెంబర్ వన్గా ఉంది వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం నుంచి 3.5 సంవత్సరాల కాలం అయిపోయింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం జనవరిలో 100,000 ఉద్యోగాల జాబితాను విడుదల చేయకపోగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్ర విభజన జరిగినా భారతదేశం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆ యొక్క అమరావతి నిర్మాణం ఉండాలని శ్రీకారం చుట్టి రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు ఆ యొక్క అమరావతికి తీసుకొని ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఆయన కృషి చేస్తే 15 లక్షల ఉద్యోగాలు ఆ యొక్క అమరావతి నిర్మాణం కానీ అక్కడ జరిగింటే 15 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చేవి ఆంధ్రప్రదేశ్లో. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అసమర్థత పరిపాలన వలన తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. అక్కసుతో దుర్మార్గంగా ఆ యొక్క అమరావతి రాజధాని 3 ముక్కలు చేసి 100ల సంఖ్యలో వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి తరివేసి భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని పోల్చడాలు దౌర్జన్యాల వలన పరిశ్రమలు లేదు, అందువల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేదు ఆంధ్రప్రదేశ్. అక్రమంగా కర్ణాటక మధ్య బాటీలో రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 10,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక బాటీల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. చిత్తూరు టౌన్ ఇన్స్పెక్టర్ గారు నరసింహరాజు గారికి మరియు ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మీద వీళ్ళు అంబుష్ చేసుకుని ఈ చిత్తూరు కలెక్టరేట్ దగ్గర అనుమానాస్పదంగా వస్తున్నటువంటి టాటా సుమో గ్రాండ్ వెహికల్ను తనిఖీ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఓంమూర్తి ఇంకో వ్యక్తి కన్నన్, ఇద్దరు కూడా చిత్తూరుకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఉండి వీళ్ళు సరైన సమాధానాలు చెప్పకుంటే దాన్ని వెహికల్ని తనిఖీ చేస్తే ఆ వెహికల్లో దాదాపు 45 కేసుల కర్ణాటక లిక్కర్ ఉంది, పెట్రో పాకెట్స్. ఈ 45 కేసులు ప్లస్ ఇక వెహికల్ మొత్తం అంతా వాల్యూ 10 లాక్స్ 20,000 అట్లా ఉంటుంది. సో వీళ్ళిద్దరిని అక్రమంగా కర్ణాటక నుంచి ఈ రవాణా చేస్తున్నందుకు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది. ఈ సందర్భంగా మంచి గుడ్ వర్క్ చేసినటువంటి వంటలు సీఏ గారిని మరియు వారి సిబ్బందిని అభినందించు రిబాట్ రోడ్ పంపిస్తుంటారు.